ఆర్టీసీని మరింత బలపరచాలని కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలో పొందుపరిచారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 50,000 పుస్తకాలు చదివాను అని చెప్పుకునే కేసీఆర్ కేంద్రం తెచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా చదవాలని అరవింద్ సూచించారు. ఇప్పటికైనా అహంకారం వీడాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటామంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ స్పందించి బీజేపీ నేతలే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమని చెప్పేసి వ్యాఖ్య చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించడానికి మనతో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సరే చెప్పండి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు బీజేపీయే కారణం అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీని అమ్ముకోమని ఎక్కడ కూడా కేంద్రం చెప్పలేదు. ఆ యాక్ట్లో ఎక్కడ లేదు. ఆర్టీసీని బాగుపరచాలా అని దానికి వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్లు అన్నీ ఉన్నాయి. ఇవాళ నేను ఆర్టీసీని అమ్ముకుందాము అని ముందే డిసైడ్ చేసుకొని అందులోంచి కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లతోటి 50,000 కుటుంబాల పొట్టగొట్టి ఆ కమిషన్లు తీసుకొని తన కుటుంబ లాభం కోసం నడిపి రాష్ట్రాన్ని నడుపుతున్న నాయకుడు కేసీఆర్. ఇప్పుడు చెప్పండి, ఎవరు శవాల రాజకీయాలు చేస్తున్నాడు? శవాల మీద కార్మికులు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ జీతాలు ఆపేసి వాళ్ళకి ఏదైతే బ్రెడ్ అండ్ బటర్ ఉందో ఆర్టీసీని అది అమ్మేసుకొని ఆ అమ్ముకున్న దాంట్లో కమిషన్లు తీసుకొని బాగుపడదాం అనుకునే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఎంపీ యాక్ట్ కేంద్రం ఏదైతే ఆమోదించిందో అదే ఆ యాక్ట్నే మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం స్టేట్లో. వీళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే టైంలో సంతకాలు పెట్టరు. ఈ ఎంపీలు సమాధానం చెప్పాలి గెలిచినటువంటి 4 ఎంపీలు అనేటువంటి వ్యాఖ్య కూడా సీఎం కేసీఆర్ చేయడం జరిగింది. నిజంగా ఆ దాంట్లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ బిల్లులో ఉన్నాయా? అసలు ఆ యాక్ట్లో ఏముంది? సీఎం కేసీఆర్ ఎందుకు బీజేపీ ఎంపీలను సారీ చెప్పాలను? ఆ యాక్ట్లో ఆర్టీసీని బాగుపరచండి, ఆర్టీసీని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళండి, ఆర్టీసీ ఎఫిషియన్సీ పెంచండి, క్వాలిటీ పెంచండి, ప్రజలకి సౌకర్యాలు పెంచండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఒకటే పట్టుకొని ప్రైవేట్ ఈక్విటీ కూడా అందులో తీసుకోవచ్చు అన్న ఒక్క పాయింట్ పట్టుకొని ఇవన్నీ ఏ కూడా ఆయన మాట్లాడతలేడు. ప్లస్ ఈ యాక్టు మీరు ఇంప్లిమెంట్, నీ ఇష్టం ఉంటే ఇంప్లిమెంట్ చేసుకో, లేదా ఇష్టం లేకపోతే ఇంప్లిమెంట్ చేసుకో, కానీ కేంద్రం ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. ఇది ఈయన ఆర్టీసీని అమ్మేసుకుందాము, ఆ పైసలే సంపాదించుకొని తాగి తందనాలు చేద్దాము అని డిసైడ్ అయిన ఆయనకి ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ ఉన్న ఆయనకి ఎవరు ఏం చెప్పలేరు. అందుకనే ఈయన నెగోషియేషన్ చేస్తలేడు. 50,000 మంది కార్మికులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఈయన మాట్లాడతలేడు. ఒంటెద్దు పోకడతో పోతున్నాడు, అహంకారంతో పోతున్నాడు. ఈయన బొక్కలు ఇరవక తప్పదు. అంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండడం మొదటి నుంచి కూడా ప్రయత్నం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, రేపు మిలియన్ మార్చ్కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఇంకా మిగతా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం దిశగా ఏ రకంగా ముందడుగు వేయబోతుంది బీజేపీ, వాళ్ళకి ఏ రకంగా అండగా ఉండదు? భారతీయ జనతా పార్టీ ప్రతి కార్మికుడు వాళ్ళ కుటుంబంతో బలంగా నిలబడుతుంది. ఇప్పుడే మీరు మా అధ్యక్షులు కూడా చెప్పిండ్రు, అధ్యక్షులకి కేంద్ర నాయకత్వం కూడా చెప్పినట్టు కూడా చెప్పిండ్రు. మనము ఆర్టీసీ కార్మికులతోటి మనం నిలబడాలా, వాళ్ళని బలపరచాలా, వాళ్ళ డిమాండ్లు తీరే వరకు మనం కూడా వాళ్ళతో కలిసి పోరాడాలా. రేపు 9వ తారీఖు ఏదైతే మిలియన్ మార్చ్ ఉందో దాంట్లో కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ పాలు పంచుకుంటుందని అధ్యక్షులు చెప్పిండ్రు. మేమందరం కూడా మాకు ఏమేమి బాధ్యతలు ఇస్తారో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా 9వ తారీఖు కార్యక్రమంని ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మా మీద ఉంది. కార్మికులకు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? చివరిగా సీఎం కేసీఆర్కి ఎలాంటి సూచన చెప్పు? 50,000 మంది ఉద్యోగాలు పీకే ధైర్యం ఉన్న ఉద్యోగం ఊడుతుంది. 50,000 మందికి ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఉండదు. ఇప్పటికైనా అహంకారం వదులుకొని ఈగో వదులుకొని మీకు ఎవరు అడ్వైజ్ చెప్పిండో నాకు తెలియదు, కానీ పనికి మళ్ళీ అడ్వైజర్లు పెట్టుకున్నట్టున్నావు. ఎవరన్నా వచ్చి 3-3 సార్లు బెదిరిస్తారండి ముఖ్యమంత్రి వచ్చి. ఇవాళ ఏమైంది? బెదిరించి బెదిరించి బకరాయిండు. ఒక్కళ్ళు కూడా ఇంలే 300 మంది జాయిన్ అయినట్టున్నారు. వాళ్ళు కూడా రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సస్పెన్షన్ ఫేస్ చేస్తున్నారు, ఏదో కేసులు ఫేస్ చేసిన వాళ్ళు పోయి జాయిన్ అయినారు. మళ్ళీ ఇంకో కేసు కావద్దని ఇవాళ నీకు పరువు పోయింది కదా. అసలు ఎవరన్నా బెదిరిస్తారా? ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా వచ్చి బెదిరిస్తారా? ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్ బ్రీఫింగ్ ముఖ్యమంత్రి ఇస్తాడా? మంత్రులతో ఇప్పించుకుంటాడు. ప్రతి వారం కేబినెట్ మీటింగ్ అవుతుంది కేంద్రంలో. మా ప్రధానమంత్రి వచ్చి బ్రీఫింగ్ ఇస్తాడా? మంత్రులు ఇస్తారా? కాబట్టి మినిమం కామన్ సెన్స్ లేకుండా, అడ్వైసరీగా లేకుండా ఇవాళ ఏదో గాలికి నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇది ఎలా కుల్లా బయటపడతా ఉంది.
ఇది 50,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థను ఒక్కసారిగా రోడ్డు పైన పరిస్తే దానికి సంబంధించి రాజకీయ సంక్షోభం ఎదుర్కొనే దిశగా రాష్ట్రం ఎదుర్కొనుంది. దానికి సంబంధించి కార్మికులు ఎలాంటి భయపడొద్దు, ఖచ్చితంగా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి బీజేపీ ఎంపీ అరవింద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్ మధు, భారత్ టుడే, హైదరాబాద్.